ప్రజాయుద్ధ నౌక. ఆయన తెలంగాణలోనే కాకుండా దేశమంతా కూడా కొనసాగించినటువంటి ఆ ప్రజాయుద్ధం ఏదైతే ఉన్నదో, మన తెలంగాణలో పుట్టినందుకు ఆ ప్రజాయుద్ధ నౌక మన దేశంలోనే కాకుండా ప్రపంచమంతా కూడా తెలిసినటువంటి వ్యక్తి పాల్ రాబ్సన్ అని, ఇక్కడ బిఎస్ రాములు గారు ఇలాంటి పెద్దలు ఉన్నారు, వాళ్ళకు బాగా తెలుసు. పాల్ రాబ్సన్ ఎవరైతే ఉన్నారో, ఆయన సంగీతం ఏదైతే ఉన్నదో మామూలు సంగీతం కాదు. ఆ సంగీతం ద్వారా ప్రజల్ని ఏ రకంగా చైతన్యం పరిచాడో, నీగ్రో జాతిని ఏ రకంగా మేల్కొల్పాడో, ప్రజాయుద్ధాలు నిర్వహించారో చరిత్రకారులు, మరి బీబీసీ కూడా గద్దర్ గారిని పాల్ రాబ్సన్ కంటే ఎక్కువగా ప్రశంసించిందంటే మనమంతా కూడా ఇది తెలంగాణ ప్రజల అదృష్టంగా మనం భావించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలలో సభాక్షేత్రానికి ఆదరణీయ ముఖ్యమంత్రి శ్రీయుత రేవంత్ రెడ్డి గారికి చేరున్నారు. జేబీ రాజు గారి ప్రసంగం కొనసాగించుకోబోతున్నాను. ప్లీజ్ కంటిన్యూ సార్. స్వాగతం. అది సీఎం గారు వస్తున్నారేమో అని ఆగుదామనుకున్నాను. అయితే ఇంత గొప్ప వ్యక్తి అని మనం ఇప్పుడు జోహార్లు అర్పించారు కళాకారులు. ఆయన పాటల శిఖరం అని జోహార్లు అర్పించారు. ప్రజాయుద్ధ నౌకని జోహార్లు అర్పించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాడని నేనంటున్నాను. మరి ఇటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వాగ్గేయకారుడు, మరి ఆయన చిన్నతనంలో 19 సంవత్సరాలు ఉన్నప్పుడే నా దగ్గరికి రావడం, నేను ఒక ఆఫీసర్గా ఉండడం, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్గా ఉన్నాను నేను, అంటే నా అనుభవాన్ని చెప్తున్నాను. ఇక్కడ ఉన్నటి వాళ్ళందరికంటే కూడా అతి సన్నిహితంగా 50 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి సన్నిహితం కలిగిన వ్యక్తిగా నా జీవితమే ధన్యమైందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన 19 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను రీజనల్ ఆఫీసర్ పబ్లిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నాను. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్గా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగపరమైనటువంటి హక్కుగా మాకు ఇచ్చాడో మొట్టమొదటిసారిగా ఆ డిపార్ట్మెంట్లో, మరి ముఖ్యంగా ఆల్ ఇండియా రేడియోలో ఈ వర్గాల నుంచి మొట్టమొదటిసారిగా ఆఫీసర్గా ఉన్నటువంటి వ్యక్తిగా, అది కూడా ప్రత్యేకత నాకే దక్కింది బాబాసాహెబ్ అంబేద్కర్కి, అందుకే నేను జోహార్లు అర్పిస్తూ ఉంటాను. ఆయన అక్కడ వచ్చాడు, ఆయన ఎవరో తెలియదు నాకు, 19 సంవత్సరాల యువకుడు నా దగ్గరికి వచ్చి అయ్యా నాకు కొలువు కావాలని అన్నాడు. ఇదేంటి కొలువు కావాలని అంటున్నావు, చాలా చిన్న వయసు కదా, చదువుకోవడం లేదా అని అడిగాను. నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను ఫస్ట్ ఇయర్లో, కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాల వల్ల వాపస్ వచ్చేసాను, డిస్కంటిన్యూ చేశాను ఆ స్టడీస్ అని చెప్పాడు. అయ్యే ఎందుకు డిస్కంటిన్యూ చేశావంటే, మరి నాయన చనిపోయాడు, అమ్మ అనారోగ్యంతో ఉంది, ఇటువంటి ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో నేను విరమించుకోవడం జరిగింది, చదువు నాకు కొలువే కావాలన్నాడు. కొలువు కావాలంటే నీకు మరి ఏంటి, ఏది ఏ కొలువు ఇవ్వాలో నాకు అర్థం కాలేదు. నీకు టైప్ వచ్చాను అడిగాను, రాదని చెప్పండి. నీకు ఏమొచ్చంటే నాకు పాడ వచ్చన్నాడు. అయితే పాడు వినిపించన్నాను, ఆ పాటను అద్భుతంగా పాడాడు. మనకందరికీ తెలిసిన పాటే తెలంగాణ జానపదం అంటే, మరి ఈ జానపదానికి ఉన్నటువంటి ప్రత్యేకత, ఈ దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఇంత జానపద సంపద లేదని మనకందరికి కూడా తెలుసుకున్నాము. దానిని ఇంకా మరి
ప్రజలకి ఆశయాలు నెరవేర్చడానికి జానపదని ఏ రకంగా ఉపయోగించుకున్నాడో మన అనుభవపూర్వకంగా మనం అందరం కూడా తెలుసుకున్నాం. సిరిమల్లె చెట్టు కింద లచ్చవమ్మన్న పాట పాడాడు. పాడేటప్పటికి నాకు కన్నీళ్లు వచ్చాయి. కదిలించినటువంటి పాట, అనేక పాటలు విన్నానేమో కానీ సినిమా పాటలు ఎక్కువ విన్నాం. అప్పటికి సినిమాలు చూసి ఉండొచ్చు, మరొక పాట ఉండొచ్చు, కానీ కన్నీటిని కదిలించినటువంటి పాట అంత యువకుడైనటువంటి గద్దర గొంతుకు నుంచి నన్ను కదిపించినటువంటి పాట, కన్నీరు తెప్పించినటువంటి పాట, గద్దరు పాటగా నేను ఇప్పటికీ జ్ఞాపకంగా మిగిలిపోయిందని మనవి చేస్తున్నాను. ఆ పాట ఏంటి, 19 సంవత్సరాల వయసులో జానపద పాటనే పాడలేదు ఆయన. జానపద బాణీని తీసుకున్నాడు, తన తల్లిని తీసుకున్నాడు, వస్తువుగా తీసుకున్నాడు, ప్రతీకగా తీసుకున్నాడు తన తల్లిని. తల్లి మీద పాడినటువంటి ఆ పాట, ఏ తల్లయ్యా, అణగారిపోయిన వర్గానికి చెందినటువంటి తల్లి, అర్థాకలితో అలమటిస్తున్నటువంటి తల్లి, ఆకలి కేకల సమాజం నుంచి వచ్చినటువంటి తల్లి, నికృష్ట తల్లి, ఆ తల్లిని వర్ణిస్తూ పాడినటువంటి పాట ఏదైతే ఉందో జనాల్లోని కదిపేసింది, కుదిపేసినటువంటి పాటగా ఆ తర్వాత నా అనుభవం అది. అయితే ఇంత బాగా పాడితే నువ్వు రేపేరా, నేను ఒక ఆర్డర్ ఇస్తానని టెంపరీగా ఒక ఉద్యోగం ఇచ్చాను. ఆ టెంపరీ ఉద్యోగం మరుసటి రోజు వచ్చినప్పుడు ఒక సలహా ఇచ్చాను, ఈ మరో ఇద్దరిని తీసుకురా, మనం బుర్రకథను తయారు చేద్దాం అని చెప్పాను. అంతవరకు అంబేద్కర్ బుర్రకథ లేదు, అల్లూరి సీతారామరాజు కథ ఉంది. నాజర్ పాడేవాడు గొప్ప కళాకారుడు, మనకందరికీ తెలుసు, రూతలేగించినటువంటి కళాకారుడు ఆయన కూడా. ఆయన అప్పటికే పాడుతున్నాడు, ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ పాడుతున్నాడు ఆయన, అప్పుడప్పుడు ఇక్కడ కూడా వచ్చేవాడు. ఆ కళాకారుడు అల్లూరి సీతారామరాజు పాట పాడేవాడు, కానీ అంబేద్కర్ బుర్రకథ లేదు. నేను అప్పుడు బ్యాచులర్గా ఉన్నాను, అయ్యా మనం ఒక బుర్రకథను తయారు చేద్దాం, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద బాబాసాహెబ్ యొక్క పోరాటాన్ని త్యాగాన్ని ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది, ప్రజలకు తెలియకపోవడం మన దురదృష్టం. ఈ రాష్ట్రంలోనూ చాలా రాష్ట్రాల్లో తెలియకపోవచ్చు, మా రాష్ట్రాల్లోనూ మరికొన్ని చోట్ల తప్పించి. దాని మీద ఒక బుర్రకథను ఇద్దరం కూర్చుని బుర్రకథను తయారు చేశాం. మొట్టమొదటి బుర్రకథ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద తయారు చేసిన బుర్రకథ గద్దరికి నాకే దక్కిందని అది నేను ఇప్పటికీ గర్వపడుతూ ఉంటానని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అయితే కృష్ణ నరహరి, నరహరి బతుకున్నాడు, కృష్ణ చనిపోయాడు. గొప్ప హాస్యం చెప్పేవాడు. మేము ముగ్గురం కలిసి మొత్తం తెలంగాణ అంతా తిరిగాం. ఏ రకంగా తెలంగాణ అంతా తిరిగా, ఒక ఆఫీసర్గా నాకు అంబేసిడర్ కారు ఉండేది, అప్పుడు కార్లు తక్కువ హైదరాబాద్లో. ఇంకా ఆయన రాలేదు కాబట్టి మాట్లాడుతున్నా ముఖ్యమంత్రిగా. అయితే ఆ కారులో, ఆ అంబేసిడర్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి అంబేసిడర్ కారులో రాష్ట్రమంతా తిరగడం మొదలుపెట్టాం. రాష్ట్రమంతా తిరుగుతూ తిరుగుతూ అనేక ప్రాంతాల్లో గద్దర్ గారు పాట, గద్దర్ గారు పాట పాడితే ప్రత్యేకంగా సిరిమల్లె చెట్టు కింద లచ్చివమ్మ, ఇప్పుడు ఇన్ని పాటలు లేవు, అది పాడుతుంటే ఆ గ్రామీణ ప్రజలు కూర్చున్నటువంటి స్త్రీలు మరి ముఖ్యంగా మళ్ళీ పాడు మళ్ళీ పాడని ఆ పాటను పాడించుకునేవారు. అటువంటి అద్భుతమైనటువంటి ప్రభావాన్ని కలిగించినటువంటి సిరిమల్లె చెట్టు కింద యొక్క పాట ఏదైతే ఉన్నదో, నేను అప్పుడప్పుడు ఆయన నాకు ఇక్కడే ఒక సన్మానం జరిగింది. గద్దర్ గారే ప్రధానమైన వ్యక్తి ఇక్కడ. ఈ సన్మానం జరిగినప్పుడు ఆయన, నేను 14 గంటలు నాన్ స్టాప్గా బాబాసాహెబ్ అంబేద్కర్ మీద పాడితే అన్ని సంఘాలు కలిసి ఈ వేదిక మీద నాకు సన్మానం చేశాయి. గద్దర్ గారు నా గురించి మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు నా జీవితంలో మర్చిపోలేనని మనవి చేస్తున్నాను. ఏంటంటే మేము గ్రామం తిరుగుతూ మొట్టమొదటిసారిగా బాబాసాహెబ్ అంబేద్కర్ని పరిచయం చేసిన వ్యక్తులు మేమిద్దరం ఉన్నాం అన్నాడు ఆయన. అని అంటూ మరేమన్నాడంటే, నన్ను రక్షించినటువంటి వ్యక్తి అన్నాడు.
నన్ను రక్షించినటువంటి వ్యక్తి అని ఆయనలో ఎంత కృతజ్ఞత భావం ఉంటే అంత గొప్ప వ్యక్తి నా గురించి చెప్పవలసిన అవసరమేముంది? ఏంటి రక్షించాలంటే ఎన్కౌంటర్లో 2 రోజుల్లో ఆయన చంపేయాలన్నప్పుడు మరి ఇక్కడ కూర్చున్నవంటి విమలక త్యాగమూర్తి, ఈ త్యాగమూర్తి యొక్క నేను ప్రత్యక్షంగా చూశాను ఆమె త్యాగం ఏంటో. ఎన్ని భయంకరమైన పరిస్థితుల్లో ఆమె జీవిస్తూ వచ్చిందో నాకు బాగా తెలుసు. ఇప్పుడు సూర్యం ఏదైతే అన్నామో సూర్యం ప్రెగ్నెంట్, ఆమె బహుశా 8 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 8 నెలలు ఆ బాబుకి ప్రెగ్నెంట్గా ఉంది. ఆమె వచ్చి మా ఇంటికి వచ్చింది, మా ఇల్లు తెలియదు ఆమెకి, ఎవరినో తీసుకుని మా ఇంటికి వచ్చి అన్న ఇలాగ అయిపోతుంది, మరి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎన్కౌంటర్లో చంపేస్తారట, సెల్లో పెట్టారు, నక్సలైట్ సెల్ ఉండేది ఇక్కడే మహావీర్ హాస్పిటల్ పక్కన, ఎక్కడో కాదు, ఆల్రెడీ 5 చంపేశారు, 6వాడు ఈయన మాత్రం కొన్ని ప్రశ్నలకు జవాబు దొరకాలన్న ఉద్దేశంతో ఆయన ఎన్కౌంటర్ చేయకుండా ఆపారు. చివరికి ఏ ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర రావడం లేదన్న ఉద్దేశంతో ఒక్కరోజులో నువ్వు ఎన్కౌంటర్ అయిపోతున్నావు అని చెప్తే ఆమెకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, విమలక్క వచ్చింది నా దగ్గరికి, నేను ఎలా రక్షిస్తానో నాకు తెలియదు కానీ నేను అన్నాను అమ్మ నువ్వేం భయపడకు, నాది బాధ్యత, ఆయన తీసుకొస్తాను, ఎన్కౌంటర్ కాకుండా చూస్తానని ఒక వాగ్దానం అయితే చేశాను. వాగ్దానం నెరవేర్చాలి. ఆ రాత్రే బయలుదేరాను. ఎవరు దీనికి ఇన్ఛార్జో నాకు కూడా తెలియదు, నక్సలైట్ సెల్కి అనుకోకుండా ఆల్ఫ్రెడ్ గారు నాకు మంచి మిత్రుడు, ఆయన ఎస్సీ కన్వర్ట్, ఆయన దగ్గరికి ఇంటికి పోయాను. ఇంటికి పోయి అర్ధరాత్రిప్పుడు పోవాల్సి వచ్చింది, ఎవరో ఒకరు ఉండేవారు కాబట్టి చెప్పాను. ఈయన ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తి, చాలా టాలెంటెడ్ పర్సను. ఈయన వ్యక్తిత్వం గతంలో నాతో కలిసి అంబేద్కర్ యొక్క బుర్రకథ ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని, త్యాగాన్ని, పోరాటాన్ని చెప్పినటువంటి వ్యక్తి. ఈయన అవసరం సమాజానికి చాలా ఉంది, ఈయన రక్షించవలసిన బాధ్యత నా మీద ఉంది, మీరు దీన్ని ఎట్లాగైనా మీరేం చేస్తారో నాకు తెలియదు, ఎన్కౌంటర్ కాకుండా చూడాలన్నా. అయితే ఒక కోరిక ఉంది విమలక్క, నెక్స్ట్ డే ఏదైతే వస్తానో భోజనాన్ని తీసుకొచ్చి ఆయనకి ఇద్దాము, ఎలాగే ఎన్కౌంటర్ అయిపోతున్నాడు కదా అనుకుంది, భోజనం తీసుకొస్తాను, నన్ను తీసుకెళ్ళాలి అక్కడికి అంది నక్సలైట్ సెల్కి. అప్పుడు ఎమర్జెన్సీ పీరియడ్, వెంకటరావు గారు ముఖ్యమంత్రి, అప్పటికే చాలామందిని చంపేసిన సంఘటన మనకు అందరికీ కూడా తెలుసు. ఆయన ధైర్యంగా నేను తీసుకుని, ఆయన ఉన్నాడు కాబట్టి ఆల్ఫ్రెడ్ అనే వ్యక్తి, ఆయన ద్వారా అక్కడికి వెళ్ళగలిగాము, భోజనం ఇచ్చింది ఆయనే చెప్పాడు మీటింగ్లో, ఇక్కడే చెప్పాడు, నాకు 3rd degree ట్రీట్మెంట్ జరుగుతుంటే జేబీ రాజు అన్న మాట వినగానే వాళ్ళు ఆపేశారన్నాడు. ఎంత ధైర్యం నా జీవితం, ఒక మహా విప్లవకారుడికి ప్రాణాన్ని ఇవ్వగలిగేటువంటి అవకాశం నాకు లభించిందంటే అంతకంటే జన్మకి ఏం కావాలని ఈ సందర్భంగా నేను పదే పదే అనుకుంటా ఉంటాను. అట్లాగ ఆయన కాపాడడం జరిగింది, అది ఆయన కృతజ్ఞత చెప్తున్నాను. చిన్నదా ఎన్నో చేస్తాం మనం, కానీ కృతజ్ఞత అనేది చాలామందికి తక్కువగా ఉంటుంది. కృతజ్ఞత భావం ఇంత గొప్పగా ఉన్నటువంటి వ్యక్తి గదర్ గారని సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా విషయాలు చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు ఏమంటే, ఇంకా కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉంటారు, అంటే నా మరి ఈ సంతాప సభలు జరిగినప్పుడు చాలా, ఒక 20 జరిగాయి తెలంగాణలో కాకుండా, మరి బెంగళూరులో కూడా ఒక సంతాప సభ జరిగింది అప్పుడు. ఆ సంతాప సభకి అచ్చం గద్దరలాగే పాడే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కూడా ఇందాక మనం చూసాం, గద్దరలాగే పాడాడే వ్యక్తులు, గద్దరలాగే ఆడే వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ పాటని ఆటని ఆయుధంగా చేసుకుని ఈ రాష్ట్రంలో ఒక విప్లవాన్ని సృష్టించినటువంటి గొప్ప విప్లవ వీరుడిగా కూడా నేను పాటగాడే కాకుండా విప్లవ వీరుడిగా కూడా భావిస్తూ ఉంటాను. అట్ ది సేమ్ టైం ఏమంటే, ఆయన అంబేద్కర్ భావజాలాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి ఏ రకంగా అయితే ఆయన జర్నీ ప్రారంభమైందో ఆ జర్నీ నాతోటే ప్రారంభమైందని
నాకు ఎంత సంతృప్తో నా జీవితంలో చెప్పలేను. ఆ రకంగా ప్రారంభమైనది అంబేద్కర్ తోటే. మధ్యలో ఆయన విప్లవం మాకు అంతా తెలిసిందే. ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళా ఆయన బయటకు వచ్చిన తర్వాత కులాన్ని కూడా గుర్తించాలి, సామాజిక న్యాయం కావాలి, ఈ సామాజిక న్యాయ సృష్టికర్తే బాబాసాహెబ్ అంబేద్కరు, ఆయన రాసిన రాజ్యాంగమే మనకు శరణ్యమని మళ్ళా అంబేద్కర్ మార్గంలోకి వచ్చాడు బాబాసాహెబ్ మరి గద్దర్ గారని మనం చేస్తున్నాను. ముందు ఆరంభంలో అంబేద్కరు ప్రయాణం సాగింది, ఆ సాగించిన తర్వాత ఆ ప్రయాణము చివరలో మళ్ళా అంబేద్కర్ దగ్గరికే వచ్చాడు, అంబేద్కర్ మార్గానికే వచ్చాడు. అందువల్ల ఆరంభంలో గోసి గొంగలే మనం చూసాం, ఆ ముందు సూటును మనం చూస్తున్నాం. ఈ రెండు మనం కంపేర్ చేసుకుంటే పరిణామ క్రమం అంతా కూడా మనకు అర్థమవుతుంది. సూట్ వేసుకుని అంబేద్కర్ లాగా వచ్చాడు. అంబేద్కరు రాజ్యాంగాన్ని మనకు అమలు చేయవలసిన ఆవశ్యకత ఈ దేశంలో ఉందని, ప్రజాస్వామ్యం అవసరమని, సామాజిక న్యాయాన్ని సాధించవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని ఆయన తను ఓటరుగా రిజిస్టర్ చేసుకుని మొట్టమొదటిసారిగా నేను ఓటేస్తున్నానని ప్రకటన చేసి చివరి ఆశయం ఏదైతే ఉన్నదో ఏంటయ్యా, ఆయన చివరి ఆశయం ఏంటంటే ఈ దేశంలో సమసమాజం రావాలంటే ఓటు హక్కును ఉపయోగించుకోవాలి, ప్రజాస్వామ్యం అనేది నెలకొల్పవలసిన అవసరం ఉన్నది. అందుకనే ఆయన మరి ఎవరిని ముద్దాడాడంటే రాహుల్ గాంధీని ముద్దాడాడు. ఇందాక ముద్దు దీని మీద మరి పొద్దు తిరుగుడు పువ్వు పొద్దుని ముద్దాడిందని పాట మనం విన్నాం, వెన్నెల పువ్వును ముద్దాడిందని మన పాటను విన్నాం. కానీ ఎవరిని ముద్దాడాయంటే రాహుల్ గాంధీని ముద్దాడడం అనేది ఒక విచిత్రంగా అనిపించింది. ఎందుకు ముద్దాడాడంటే ఆయనలో ఒక ఉత్తేజాన్ని తీసుకురావాలి. ఈయనలో ఉన్నటువంటి ఉత్తేజం ఏదైతే ఉన్నదో ఆ ఉత్తేజాన్ని ఆయనలో కూడా ఇంజెక్ట్ చేయాలని అనుకున్నాడని నేను భావించాను. ఆ ఇంజెక్ట్ చేయడానికి ఆయన ముద్దు వండర్ఫుల్గా పనిచేసింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెసు పాలనలోకి వచ్చింది. కాంగ్రెసు పాలన ఇంతవరకు కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేయనటువంటి అనేక మంది నాతో పాటు ఆ వేదిక మీద ఎక్కి ఒక నియంత్రణ మనం కూలగొట్టవలసిన అవసరం ఏర్పడిందని ప్రకటన చేశారు. ఒక అహంకారి, ఒక దుర్మార్గుడు ఎవరైతే ఉన్నాయి, రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పలించి ధ్వంసం చేసినటువంటి నియంత ఎవడైతే ఉన్నాడో, హిట్లర్కు మించిన నియంత కేసీఆర్ కాబట్టి, కేసీఆర్ని కూల్చినటువంటి వ్యక్తి ఎవరో కాదు గద్దర్ అని సందర్భంగా మనం చేస్తున్నాను. ఓ నియంత మా గద్దర్ ప్రపంచ విఖ్యాత మని ఒక వీరుడు, ఆయన పోరాట వీరుడైనటువంటి గద్దర్, నీ ఇంటికి నిన్ను కలవడానికి వస్తే నీ ఇల్లు కాదు, నీ బాబు సత్తి కాదు, ప్రభుత్వం డబ్బుతో నిర్మాణమైనటువంటి ప్రగతి భవన్లోను కొలుకుతూ గద్దర్ వస్తే ఇంటర్వ్యూ కూడా ఇవ్వకుండా అక్కడే కూర్చుని 2 గంటలు నిలబెట్టావే, ఇంతకంటే దుర్మార్గం ఈ దేశంలో ఉంటుందా అని అనిపించింది. అవమానం చేసావు గద్దర్ని, అవమానం చేసావంటే మొత్తం ప్రజానెక్కన్నంతా అవమానం చేయడమే, ఈ ప్రజలందరినీ అవమానం చేయడమే, అన్నగారిని ప్రజలని అవమానం చేయడమే, ఇంత దుర్మార్గమైన వ్యక్తి కాబట్టి గద్దరు ఆశయం మేరకు మేమంతా కూడా స్టేజ్లెక్కి ఈ దుర్మార్గుణ్ణి మనం ఓడించాలంటే ఓడిపోయాడు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం గద్దర్ యొక్క ఆశయాలను, సామాజిక న్యాయాన్ని అమలు చేయవలసిన బాధ్యత ఉన్నది, సమసమాజం ఏర్పడవలసిన బాధ్యత ఉన్నది. రాజ్యాంగాన్ని ఆయన ఏదైతే నమ్మాడో స్వేచ్ఛ సమానత్వం సభ్రాత్వంతో కూడుకున్నటువంటి నూతన సమాజం కావాలని అంబేద్కర్ ఆశించాడు. ఈ 3 పదాలు కూడా నేను ఎక్కడి నుంచో తీసుకోలేదు, ఫ్రెంచ్ విప్లవం నుంచి తీసుకోలేదు, ఇది బుద్ధుడి నుంచి తీసుకున్నానని చెప్పాడు అంబేద్కర్ గారు. స్వేచ్ఛ సమానత్వం సభ్రత్వంతో కూడుకున్నటువంటి నూతన సమాజాన్ని సృష్టించాలని అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కోరుకున్నాడు. రాజ్యాంగాన్ని పట్టుకునే తిరిగాడు గద్దరు. దీనిని మనం అమల్లో చేయాలని ఆయన ఆశయము, ఆశయాన్ని నెరవేర్చడానికి మనమందరం కూడా
మరి కంకణబద్ధులై పనిచేయాలని ఈ అవకాశం మరి నాకు కల్పించినందుకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీం, జై భారత్.